జీహెచ్ఎంసీ వాటర్ వర్క్ షాక్ లో అవినీతిని అరికట్టి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ బర్కత్పూర్ లోని సిటీ బీజేపీ కార్యాలయంలో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎన్నికలు జరిగి ఏడాది కావస్తున్నా డివిజన్లు అభివృద్ధి చేసేందుకు నిధులు లేక గెలిచిన కార్పొరేటర్లకు అవస్థలు పడుతున్నారన్నారు. జీహెచ్ఎంసీలో నిధులు లేక హైదరాబాద్ నగరం అభివృద్ధి కుంటు పడిందన్నారు. అదేవిధంగా ప్రజలకు ఉపయోగంగా ఉన్న ఎంఎంటీఎస్ సర్వీసును యాదాద్రి వరకు పొడిగించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యల ఎజెండాగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో ఈరోజు అధికారులు నిస్సాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. పౌర సౌకర్యాలు మెరుగుపరిచే విషయం కార్పొరేటర్స్ వెళ్ళి అధికారాన్ని అడిగితే జవాబు చెప్పే పరిస్థితి లేదు. మరి అనేక రకాలుగా ఆమెచ్చి హైదరాబాద్ నగరాన్ని మేము అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దామని, లేక ప్రతిరోజు అనేక రకాల హామీలు ఇస్తూ ఈరోజు హైదరాబాద్ నగరంలో మేము అభివృద్ధి చేస్తున్నామని ప్రచారం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏ రకమైన వాళ్ళు ఎంతసేపు ప్రధానమైన రావాలని చూస్తారు. పేదవాళ్ళు ఉండేటువంటి బస్తీలు కానీ, మధ్యతరగతి ప్రజలు ఉండేటువంటి కాలనీలు కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. వాళ్ళు హైటెక్ సిటీ దానికి నల్లులన్నీ హైదరాబాద్ అభివృద్ధి జరిగింది అనేటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు మన బస్తీలలో వస్తే ఎక్కడ వేసిన బొమ్మడు అక్కడ మెట్రో ట్రైన్ ఓల్ సిటీ తీసుకెళ్లాలని డిపిఆర్లో ఉంది. కానీ మెట్రో ట్రైన్ నిర్మాణమే ప్రారంభమైనా కూడా పాత నగరాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తాం. మెట్రో ట్రైన్ హైదరాబాద్కు మరి ఏ రకంగా ఓల్ సిటీ విషయంలో ప్రజలను అన్యాయం చేస్తుందో మనం చూస్తాం. కాబట్టి ఈ రకంగా అనేక విషయాలు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ గురించి కూడా, హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కేంద్ర ప్రభుత్వం తరఫున రైల్వే శాఖ మొత్తం డబ్బులు ఖర్చు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే శాఖ మధ్యలో అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా నిధులతో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పూర్తి చేయాలని అగ్రిమెంట్ గురించి కూడా రైల్వే శాఖ పూర్తి చేసి 2 సంవత్సరాలు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిధులు పడి కారణంగా ఈరోజు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తమ ఓటర్ ఇచ్చినట్లయితే అగ్రిమెంట్ ప్రకారం, ఎందుకంటే ఎంఎంటీఎస్ పేద ప్రజలకు సంబంధించినటువంటి ప్రయాణం చేసేటువంటి సౌకర్యం ఉండేటువంటి విధానం 10 రూపాయల టికెట్ తీసుకుని హైదరాబాద్లో ఎక్కడైనా ఉండవచ్చు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, యాదాద్రి వరకు కూడా ఎంఎంటీఎస్ పెంచడం కోసం సిద్ధంగా ఉంది. కానీ సెకండ్ ఫేజ్ వాళ్ళు నిధులు ఇవ్వకపోతే ఇక థర్డ్ ఫేజ్ ఎలక్షన్ కోసం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.